హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ సీజన్ కదా, సో మ్యాంగోతో వెరైటీ వెరైటీ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఒక మ్యాంగో తీసేసుకుని అండ్ గ్రీన్ మ్యాంగో అండ్ కొంచెం ఉల్లిపందు అండ్ కొంచెం కొత్తిమీర అండ్ రెండు మూడు ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని అండ్ మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అండ్ మెయిన్గా మనకి ఈ కర్రీ ఏంటంటే మామిడికాయ చేపలు. సో చూడండి, నేను ఏదైతే కట్ చేసుకున్నానో ఉల్లిపందు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ చేపలు అనేది ముక్కలు మీకు ముందు చూపించలేదు, కడిగితే అది చక్కగా క్లీన్ చేసేసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నేనైతే మ్యాంగోని చక్కగా పీల్ చేసేసి తోలు అనేది తీసేసి చక్కగా ఈ ముక్కలు అనేది కట్ చేసుకొని దీంట్లో వేసేస్తున్నా. ఇంతకీ ఈ చేప అనేది మీకు చెప్పలేదు కదా, ఈ చేప సముద్రపు గొరక అంటారు, సముద్ర చేప. సో ఏ చేపతో అయినా ఇలా మామిడికాయ వేసుకొని తింటే దాని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ దీనికి సరిపడ కారం. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువ పడితే చాలా బాగుంటుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేసేసాను. సో ఇక్కడ మ్యాంగో ఉంది కాబట్టి కారం అనేది కొంచెం లాగేసింది. దాని తర్వాత సరిపడ ఆయిల్ అనేది వేయాలి. దీంట్లో నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేస్తాను. టేబుల్ స్పూన్స్తో అయితే నేను ఒక 7 to 8 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను. పెద్ద గరిటె కాబట్టి 2 గరిటెలు ఆయిల్ వేసేసి చక్కగా దీనికి నీట్గా పట్టేలాగా చక్కగా ఇలా కలపాలి. కలిపిన తర్వాత మనం నీళ్ళు అనేది యాడ్ చేసేయాలి. చక్కగా సర్దేసి నీళ్ళు అనేది మనం చక్కగా ఇలా యాడ్ చేసేసి చక్కగా అన్నిటికీ కలిసేలాగా ఇలా చూసుకోవాలి. సో ఇలా చూసేసుకున్న తర్వాత మనం ఒక నీళ్ళు అనేది ఎంత వేసామంటే ఒక మీడియం గ్లాస్ అనేది వేసాము నీళ్ళు సుమారుగా. ఇంకా అంతే మూత పెట్టేసి ఇంకా మర్చిపోయాను ఉప్పు అనేది వేయాలి, అసలు మెయిన్ టేస్ట్ అది ఇచ్చేది. సో ఉప్పు వేసేసి అండ్ కొత్తిమీర అనేది గుప్పెడు వేసేసి ఇంకా అంతే మూత పెట్టేసి మనం స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కూర్చుంటే ఒక 5 to 7 మినిట్స్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా వదిలిపెట్టరు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టు తీస్తూ మనం మధ్య మధ్యలో ఒక 2 to 3 మినిట్స్ మనం ఇలా చూస్తూ ఉండాలి. ఎందుకంటే చేపలు కదండి, మనం స్పూన్తో కదపలేం కదా. సో మనం చక్కగా చూసుకుంటే ఇలా ఆ గిన్నె ఇలా ఇలా అంటూ మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా చక్కగా ఉడికిన తర్వాత చక్కగా ఉడుకుతుంది చూడండి, బాయిల్ అవుతుంది, బబుల్స్ వస్తున్నాయి. ఈ బబుల్స్ వచ్చే మనకి ఎలా తెలిసింది ఇది అంటే కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది మనకి, యాజ్ యూజువల్ మనకి తెలిసిందే కదా. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, ఇంకా కర్రీ టన్ అంతే. ఈ కర్రీ తింటే ఆహా అద్భుతం నాన్ వెజ్ వాళ్ళకి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సమ్మర్ స్పెషల్ మామిడికాయ చేపలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.